దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. దేశంలో కరోనా నరికట్టడానికి లాక్డౌన్ విధించినప్పటికీ కూడా కరోనా చాలా వేగంగా విస్తరించడంతో పాటు ప్రజల్లో ఆందోళన కూడా పెరిగిపోతుంది రోజు రోజుకి. అయితే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4314 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనవి. మొత్తం మరణాల సంఖ్య 118 చేరింది. గడిచిన 12 గంటల్లో ఏకంగా 500 పైగా కరోనా వైరస్ సోకింది, పాజిటివ్ లక్షణాలు వచ్చాయని తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళతో సహా 9 రాష్ట్రాల్లోని 211 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మరొక బృహత్తరమైన ప్రణాళిక సిద్ధం చేసింది అనేది ఒక ప్రచారం. అదేంటి అంటే కరోనా వైరస్ ను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు ఒక వ్యూహాత్మక కార్యాచరణ రెడీ చేసింది. అదేంటి అంటే ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చేయాలి అనేది ఒకటి, అలాగే ఆయా ప్రాంతాలకు పూర్తి రాకపోకలు రద్దు చేయాలని, చివరి కరోనా కేసు నమోదైన తర్వాత 4 వారాల వరకు కొత్తగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కానట్లయితే అప్పుడు మాత్రమే ఆ ప్రాంతాల్లో నెమ్మదిగా సడలింపు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకుంది కేంద్రం అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే పాజిటివ్ కేసులు నమోదైన వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించాలి అని చెప్పడం, అలాగే 2 సార్లు జరిపే రక్త పరీక్షలు నెగిటివ్ గా వస్తేనే, అంటే 2 సార్లు చేస్తూ ఉంటారు ఈ రక్త పరీక్షలు, అవి నెగిటివ్ వస్తేనే పేషెంట్లను ఆసుపత్రి నుంచి ఇళ్ళకి పంపాలి, అలా కాకుండా కొద్దిపాటి కరోనా లక్షణాలు ఉన్నా సరే వాళ్ళని స్టేడియంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలకు పంపాలి, అలాగే కొంచెం ఎక్కువ కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళను ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో మాత్రమే ఉంచాలి అని చెప్పి కేంద్రం ఒక కొత్త ప్రణాళిక సిద్ధం చేసింది అనేది, అలాగే కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను పూర్తిగా దిగ్బంధం చేయడంతో పాటు ఆ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా అంచెల వారి రక్షణ ఏర్పాట్లు చేయాలి అని కూడా ఆదేశాలు జారీ చేసిందంట. ఇకపోతే పాఠశాలలు అలాగే కళాశాలలు ఇతర కార్యాలయాలను చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా మూసేయాలి అని చెప్పి, ఎందుకంటే అక్కడికి జనసందోహం చేరుతున్నారు. ఇప్పుడు పాఠశాల నడవట్లేదు, కాలేజీలు ఇవన్నీ, కాకపోతే అక్కడ గుంపులు గుంపులుగా చేరుతున్న ప్రదేశంలో కంప్లీట్ గా వాటికి లాక్ వేయాలి అని చెప్పడం, అలాగే ఈ ప్రాంతంలో ప్రభుత్వ ప్రైవేట్ రవాణాను పూర్తిగా స్తంభింపు చేసేయాలి, ఎక్కడైతే పాజిటివ్ కేసులు ఎక్కడ ఉన్నాయో అక్కడ కంప్లీట్ గా ఏ రవాణా కూడా జరగకూడదు, కేవలం నిత్యావసర అలాగే అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతించాలని చెప్పి కేంద్రం చెప్పడం, కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలి అంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో సర్జికల్ గౌన్లు అలాగే మాస్కులు, చేతికి పెట్టుకునే గ్లౌస్ లాంటి 3 రకాలైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు వినియోగించాలి, కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను పూర్తిగా హాట్స్పాట్లుగా గుర్తించాలి, ఖచ్చితమైన చర్యలు తీసుకునే బాధ్యతను సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పగించాలి, అంటే జిల్లా కలెక్టర్లకు అప్పగించాలి అనేది ఇప్పుడు ప్రధానంగా కేంద్రం మరొక బృహత్తరమైన ప్రణాళిక సిద్ధం చేసింది అనేది. ఇవన్నీ కట్టుదిట్టంగా అమలు చేస్తే ఖచ్చితంగా కరోనాని అరికట్టచ్చు అనేది కేంద్రం వ్యూహంగా తెలుస్తుంది. చూద్దాం ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుంది, దీనివల్ల కరోనా కట్టడి ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.